హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంప్ వాటా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ విఆర్ఓ అలాగే ఏపీ గ్రామ సచివాలయం జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్తో పాటు మరికొన్ని ఏపీ జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఈ వీడియోలో చూద్దాము సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఐదు పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఈనాడులో వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల తొంభై పోస్టుల భర్తీకి త్వరలో ఉపాధ్యాయ నియామక పరీక్ష నిర్వహించనున్నారు జిల్లాలో మిగిలిపోయినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి ఈ డిఎస్సి నిర్వహిస్తున్నారు పోస్టుల భర్తీకి ఈ నెలలో ప్రకటన విడుదల కానుంది అని చెప్పేసి మనకి అమరావతి నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది సో మొత్తం నాలుగు వందల తొంభై ఐదు ఉపాధ్యాయ పోస్టులకి సంబంధించి మనకి ఈ నెలలో ప్రకటన విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి ఈ నెల ఇరవయో తేదీన మెగా ఉద్యోగ జాబ్ మేళాని నిర్వహిస్తున్నారు సో ఇక్కడ మనకి కరెన్సీ నగర్ విజయవాడ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది జిల్లా ఉపాధి కార్యాలయం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మైలవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా మనకి ఈ నెల ఇరవయో తేదీన మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తెలపడం జరిగింది మైలవరంలోని లక్కిరెడ్డి హానిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగేటువంటి ఉద్యోగ మేళాకు పదహారు సంస్థల ప్రతినిధులు హాజరై పంతొమ్మిది వందల ఖాళీలకు సంబంధించి ఎంపికలు జరుపుతున్నారు బీపీఓ డేటా ఎంట్రీ ఈ కామర్స్ రిటైల్ హాస్పిటాలిటీ రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీఐ పాలిటెక్నిక్ బీటెక్ పీజీ విద్యార్థులు ఉన్నటువంటి వారందరూ కూడా పాల్గొనవచ్చని డీటెయిల్స్లో ఇచ్చారు ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెంబర్స్కి సంబంధించి మీరు కాల్ చేసి అడ్రస్ తెలుసుకుని డైరెక్ట్గా మీరు జాబ్ మేళాలో జాయిన్ అవ్వచ్చు అనమాట మరొక అప్డేట్ వచ్చేసి సచివాలయాల ఉద్యోగుల బదిలీలపై ప్రత్యేక విధానం అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందించబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నటువంటి ఈ విధానంలో మార్పులు చేర్పులు చేసి ఆర్థిక శాఖ ఆమోదానికి పంపనున్నారు ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు ప్రక్రియకు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన వార్డు సచివాలయాల శాఖ వారి బదిలీలపై దృష్టి సారించింది వేరువేరు చోట్ల పనిచేస్తున్నటువంటి భారీ భర్తలు జిల్లా ఏతర ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వారి నుంచి బదిలీల కోసం వచ్చినటువంటి వినతులపై ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు జిల్లా పరిధిలోనే బదిలీలు చేస్తారా అలాగే సర్వీసు పాయింట్లు ఏ విధంగా ఇవ్వనున్నారు తదితర విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది నెలాఖరులోగా మార్గదర్శకాలు ఖరారు చేసి ఆర్థిక శాఖ ఆమోదంతో జీవ విడుదల చేసే యోచనతో అధికారులు ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి విఆర్ఓల ప్రొబేషన్ డిక్లేర్ పై ఇరవై ఒకటిన చర్చ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో విఆర్ఓ జాబ్స్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది విలేజ్ రెవెన్యూ అధికారులు గ్రేట్ టూగా ప్రమోషన్ పొందినటువంటి వారి ప్రొబేషన్ డిక్లేర్ పై ఈ నెల ఇరవై ఒకటో తేదీన జరిగేటువంటి రాష్ట్ర స్థాయి సమావేశంలో చర్చించనున్నట్లు విఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తెలపడం జరిగింది ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు మూడు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి ఇంకా ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదని పేర్కొనడం జరిగింది కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించనున్నట్లు తెలిపారు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు రాఘవయ్య పర్క్ వద్ద ఉన్నటువంటి కేడిసిసి బ్యాంకు పై అంతస్తులో జరిగేటువంటి ఈ సమావేశానికి అందరూ హాజరు కావాలని వారు కేరడం కోరడం జరిగింది మరొక అప్డేట్ వచ్చేసి ఎంపీ ఎంఎల్హెచ్పిలకు సంబంధించి ఎంఎల్హెచ్పిలకు సంబంధించి జోన్ టూలోనే ఎక్కువ ఖాళీలు ఉన్నట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది పదహారు వందల ఎనభై ఒకటి ఎంఎల్హెచ్పి పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో ఆరు వందల యాభై పోస్టులు ఆరు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నట్లుగా మెన్షన్ చేశారు దీనికి సంబంధించి వైద్యశాఖ అయితే తెలపడం జరిగింది వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లలో సేవలు అందించడానికి గాను పదహారు వందల ఎనభై ఒకటి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఎంఎల్హెచ్పి పోస్టుల భర్తీకి వైద్యశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నెల తొమ్మిది నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న క్రమంలో నాలుగు జోన్ల వారీగా ఖాళీలకు సంబంధించి వైద్యశాఖ వెల్లడించింది ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలను కవర్ చేసే జోన్ టూలో ఆరు వందల నలభై మూడు బ్యాక్లాగ్ పదిహేను జనరల్ ఖాళీలు కలిపి ఆరు వందల యాభై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనుంది ఉమ్మడి గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలను కవర్ చేసే జోన్ త్రీలో నాలుగు వందల యాభై రెండు బ్యాక్లాగ్ నా నలభై రెండు జనరల్ ఖాళీలు కలిపి నాలుగు వందల తొంభై నాలుగు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు ఉమ్మడి చిత్తూరు వైఎస్ఆర్ అనంతపురం కర్నూలు జిల్లాలతో కూడినటువంటి జోన్ ఫోర్లో రెండు వందల నలభై ఐదు బ్యాక్లాగ్ యాభై ఒకటి జనరల్ ఖాళీలు కలిపి రెండు వందల తొంభై ఆరు పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు జోన్ వన్లోని ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల్లో రెండు వందల ఇరవై రెండు బ్యాక్లాగ్ పదకొండు జనరల్ ఖాళీలతో కలిపి రెండు వందల ముప్పై మూడు పోస్టులు ఉన్నాయి హెచ్ఎంఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని డీటెయిల్స్లో ఇచ్చారు ఈ నెల ఇరవై రెండు వరకు గడువు అయితే ఉంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు మీరు హాల్ టికెట్స్ జారీ చేసి సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తారు పరీక్ష తేదీ హాల్ టికెట్లో తెలియజేస్తారు పరీక్షలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపికలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్